సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది, గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బయటకు వచ్చింది అనే విషయాలు ఏబీపీ దేశం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ కొంతమందిని కలిసాం మనం, అధ్యాపకులతో మాట్లాడాం, కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ప్రధానంగా ర్యాగింగ్ అనేది ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ 15 మంది విద్యార్థుల్ని 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఏడాది ఏకంగా 10 మంది సీనియర్స్ని 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి. ఏదైతే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఈ ర్యాగింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ మంత్ ఫస్ట్ నుంచి వస్తున్నారు. వచ్చిన మొదటి రోజే బాయ్స్ హాస్టల్స్లో ర్యాగింగ్ అనేది స్టార్ట్ చేశారు. రాత్రి సమయంలో ర్యాగింగ్ జరిగినట్టు తెలిసింది. అంటే రాత్రి సమయంలో ర్యాగింగ్ జరిగింది 1, 2, 3 తేదీల్లో. అది 4వ తేదీన వీళ్ళంతా కూడా ఎవరైతే జూనియర్స్ ఉన్నారో, ర్యాగింగ్ గురయ్యారో, ఆ బాధితులంతా కూడా నేరుగా కేంద్ర ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సెల్ని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ ఎక్కడ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్న అధ్యాపకులకు కానీ ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. నేరుగా కేంద్ర ర్యాగింగ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ అయ్యారు యూజీసీని. అక్కడ అప్రోచ్ అయిన తర్వాత 4వ తేదీ వీళ్ళందరూ కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ చేశారు. ఎవరెవరు తమను ర్యాగింగ్ చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు ఈ ర్యాగింగ్లో పాల్గొన్నారు, ఏం జరిగింది బాయ్స్ కాలేజ్ హాస్టల్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తిగా మెయిల్ ద్వారా, కాల్స్ ద్వారా పదే పదే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వెంటనే స్పందించిన యూజీసీ ర్యాగింగ్ కమిటీ ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజీ సంబంధించి నేరుగా ప్రిన్సిపల్, అదేవిధంగా కొంతమంది 12 మంది అధ్యాపకులతో ఒక ర్యాగింగ్ నిరోధక కమిటీ ఉంది, ఆ కమిటీని వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే ఎవరైతే విద్యార్థులు ఈ ర్యాగింగ్కి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీనికి సంబంధించి అంటే 3వ తేదీ 1, 2, 3 తేదీలు ర్యాగింగ్ జరిగితే ఆ తర్వాత ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో ఆ విద్యార్థులందరినీ కూడా నేరుగా పిలిచారు. ర్యాగింగ్ నిరోధక కమిటీ అనేది పిలవడం జరిగింది, వారితో మాట్లాడారు. తాజాగా 2 రోజుల క్రితం వాళ్ళు ఒప్పుకున్నారు, తమ ర్యాగింగ్ చేసినట్టుగా ఒప్పుకోవడంతో ఏకంగా 10 మంది సీనియర్స్ని సస్పెండ్ చేశారు 1 ఇయర్ పాటు. ఇలా గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఇప్పటికే వరంగల్లో ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ర్యాగింగ్ ఎవరైతే గురవుతున్నారో విద్యార్థులు వాళ్ళు ఏ సమయంలో ఎలాంటి మానసిక క్షోభకు లోనవుతారు, ఏం జరుగుతుందో అర్థం కాని ఆందోళన నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఎక్కడైతే ర్యాగింగ్ జరుగుతుందో ఏమాత్రం కూడా టాలరేట్ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కాలేజీ యాజమాన్యం సిద్ధమవుతుంది. అదే తరహాలో గాంధీ మెడికల్ కాలేజీలో కూడా ఈ ఘటన అనేది ఏకంగా 10 మంది సీనియర్స్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. వీళ్ళంతా కూడా 2022 బ్యాచ్, అదేవిధంగా 2021 బ్యాచ్ చెందిన విద్యార్థులు, 2022 బ్యాచ్ చెందిన 5 మంది విద్యార్థులు, 2021 బ్యాచ్ చెందిన 5 మంది విద్యార్థులు ఈ సస్పెండ్ గురైన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా గతంలో ర్యాగింగ్ జరిగుండొచ్చు గాంధీ మెడికల్ కాలేజీలో, అంటే 2022లో 15 మంది విద్యార్థులు 3 నెలల పాటు సస్పెండ్ అయ్యారు. ఆ ఘటన 3 నెలలు అంటే అక్కడ తీవ్రత మనం చాలా తక్కువగా ఉంది, కానీ ఈసారి తాజాగా జరిగిన ర్యాగింగ్ ఘటన మాత్రం గతంలో ఎన్నడూ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో ఈ తరహా ర్యాగింగ్ ఎప్పుడు జరగలేదు. బాయ్స్ హాస్టల్లో వాళ్ళ డ్రెస్ కోడ్ గురించి వాళ్ళని వేధించారు మానసికంగా అనేది మాత్రమే మీడియాలకు బయటకు వస్తుంది, కానీ ఇంతకన్నా దారుణంగా వాళ్ళ బట్టలు విప్పడం కానీ, వాళ్ళతో దౌర్జన్యం మాట్లాడడం కానీ, వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, ఇవన్నీ రకరకాలుగా చెప్పుకోలేని విధంగా వాళ్ళు జూనియర్స్ మీద ర్యాగింగ్ చేసే ప్రయత్నం చేశారు, వేధించారు మానసికంగా, శారీరకంగా వేధించారు అనేది కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులతో మాట్లాడాము, అనేక మంది అధ్యాపకులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, గతంలో ఏ విధంగా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదు, ఇప్పుడు అంత తీవ్రత ఉంది కాబట్టి ఏకంగా 1 ఇయర్ పాటు 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశామని చెప్పి కూడా కాలేజీ యాజమాన్యం చెప్తోంది. ఏదైతే తీవ్ర స్థాయిలో వారి మీద ఒత్తిడి చేయడం, హింసించడం బట్టే ఈ విధంగా అప్రోచ్ అయ్యారు, 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. శేషి, ఏబీపీ దేశం, గాంధీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్.